పంచరైందన్నా. రే, దాని సంగతి చూడండిరా. సరేనా. ఊళ్ళోకేనా? అవునయ్యా. సిటీ కటింగ్ ఎలా వస్తుందా? జస్ట్ మిస్ డూడ్, దొరికితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెక్స్ట్ అటాక్ మందే కదా, వాళ్ళలో ఒక్కడు కూడా బతకడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది డూడ్. మీరు ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తారని వాళ్ళు భయంతో ఉంటారు కాబట్టి, ఒక 50-60 ఏళ్ళు మన అటాక్ చేయకుండా ఉంటే వాళ్ళు అదే భయంతో బతుకుతారు కదా. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా. ఇదా కదా, ఈ తిరగలు తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం పొలంలో తిరిగే మోటార్ కూడా గంటసేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వన్ రూమ్ లో పడేసి నాన్ స్టాప్ గా ఆడించాడు, నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోల్డ్ మీ కేర్ ఆఫ్ ఫెడరల్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు వచ్చింది. ఓకే, మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుద్ది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్నగానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక తిరిగి చూసుకుంటే కూరగాయలు ఉప్మా పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక 1 వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తానగడి హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ 1 వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి, అది నేను చెప్పేది. బయటికా? చంద్రమండలంకా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలు కనిపోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బు, జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా ప్లీజ్ పెద్దమ్మా వెళ్దాం పెద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయ్ని అడుగు పో. ఓకే. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ 1 రోజులు బయట తీసుకెళ్తున్నారు, మీరు కూడా అందరు కానీ. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. ఇరవై ఏళ్ళుగా ఇలా కూర్చుని చాలా మిస్ అయి ఉంటారు. సరదాగా ఇలా బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూసొద్దాం సార్. కాపు కాసి పథకం ప్రకారం చేశారన్నా, వేసేద్దామని చూశారు. బాబాయ్, ఎప్పుడూ ఇంట్లోనే ఉండి అందరికీ బోర్ కొడుతోంది, అందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దాం బాబాయ్. వెళ్దాం బాబాయ్ ప్లీజ్.
బయటికి కాదు, పైకి పోతాం. ఎవరైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే అందరినీ పాతి పెడతా. బొమ్మ చెప్పానుగా. ఇదే ఊపులో మొత్తాన్ని వేసేయాలరా. శత్రు శేషం లేకుండా వేసేయాలి. దేవుడి దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్నా. తిరిగి రాగానే తమ్ముడా పని పూర్తి చేస్తాడు. శ్రీశైలం బయలుదేరిన దేవగాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి. బీహార్ నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళు ఇల్లే రూట్లో 3 చోట్ల కాపు కాశారన్న. జంటి పిల్లలు ఆడోళ్ళని చూసి జాలి పడకుండా మొత్తాన్ని ఒక్క నలుసు కూడా మిగలకుండా నరకాలి.